హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, మీరందరూ అడిగిన విధంగానే ఈరోజు హర్రర్, థ్రిల్లర్, మిస్టరీ ఇవన్నీ కలిపిన ఒక సూపర్ హిట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో ఒళ్ళు గగురు పూడ్చే విధంగా కొన్ని భయంకరమైన సీన్లు, వాటితో పాటు మైండ్ బెండింగ్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. సో ఈ వీడియోని లైక్ చేసి ఫుల్ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్లో మాయం కాని అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని చూపిస్తారు. వీరిద్దరూ వేరు వేరు చోట ఉన్న టోల్ ప్లాజాలో పనిచేస్తుంటారు. మాయకి అమ్మ నాన్న లేరు. చిన్నప్పటి నుంచి తనని తన అత్తయ్యే పెంచింది. మరో పక్క బెస్ట్ ఫ్రెండ్ అనీక్ కూడా ఫ్యామిలీ ఎవరూ లేరు. సో వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటున్నారు. ఒకరోజు ఇద్దరు నైట్ డ్యూటీలో ఉన్న టైంలో సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మాయ ఉన్న టోల్ ప్లాజా దగ్గరికి ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్ని చూడగానే మాయ చాలా భయపడిపోయి అనీతో ఇలా అంటుంది. అనీ, కొన్ని రోజుల నుంచి ఒకడు నా టోల్ ప్లాజా దగ్గరికి రోజు వస్తున్నాడు. వాడు నన్ను తేడాగా చూస్తున్నాడు. వాడి ఫేస్ చూసిన ప్రతిసారి నాకు చాలా భయం వేస్తుంది అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఆ కారు ముందుకు వెళ్ళిపోతుంది. అది చూసి మాయ రిలాక్స్ అయ్యేలోపు కరెక్ట్ గా టోల్ ప్లాజా దగ్గర ఆ కార్ ఆగుతుంది. అందులో ఉన్నవాడు దిగి నడుచుకుంటూ మాయ దగ్గరకు వస్తాడు. మాయ టెన్షన్లో ఏం చేయాలో తెలియక తను కూర్చున్న కౌంటర్ తలుపులు వేసేసి లోపలే ఉండిపోతుంది. ఈలోపు ఇదంతా ఫోన్లో వింటున్న హనీ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నా ఫ్రెండ్ ఆపదలో ఉంది, తనని గుర్తు తెలియని వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడని చెబుతుంది. నెక్స్ట్ సీన్లో మాయ మెల్లగా కౌంటర్ తలుపు తీసి చూస్తుంది. అప్పటికి వాడు అక్కడే ఉంటాడు. ఈసారి మాయ కొంచెం ధైర్యం చేసి నీకేం కావాలి, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతుంది. దానికి అతను నీ పేరు సరాయునా అని చెప్పి మాయని అడుగుతాడు. మధ్యలో ఈ సరాయు ఎవరు, నా పేరు మాయ అని తను చెబుతుంది. అయినా సరే వాడు వినకుండా నీ పేరు సరాయు, మీది మధ్యోసరి విలేజ్, మీ నాన్న పేరు డోనోవంగ అంటూ డీటెయిల్స్ అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్తాడు. ఆ కారు డిక్కీలోంచి పెద్ద కత్తి తీసి మాయ వైపు పరిగెట్టుకుంటూ వస్తాడు. అది చూసిన మాయ వీడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడనుకోని లాక్ అయిపోయిన తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు పారిపోతుంది. అయినా సరే వాడు పరిగెట్టుకుంటూ వెళ్లి మాయని పట్టుకొని కరెక్ట్ గా తన తొడ మీద ఉన్న పాతగాయం మీద ఘాటు పెడతాడు. ఈలోపు అక్కడికి వచ్చిన పోలీసులు మాయని కాపాడి వాడిని షూట్ చేసి చంపేస్తారు. కట్ చేస్తే ఈ సీన్ జరిగిన కొన్ని రోజులకి మాయ ఇంకా హనీ జాబ్ మానేసి బట్టల వ్యాపారం పెడతారు. ఈ వ్యాపారంలో వీళ్ళు చాలా వరకు నష్టపోతారు. ప్రస్తుతం అద్దె కట్టడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులుండవు. ఈ టాపిక్ మాట్లాడుతూ ఉండగా మాయ తన ఫేరెన్స్ చివరి గుర్తుగా ఉన్న ఫోటోని బయటికి తీసి చూస్తుంది. హనీ కూడా ఫోటోని చూడమని ఇస్తుంది. ఆ ఫోటోలో మాయ అమ్మ నాన్నతో పాటు ఒక పెద్ద ఇల్లు కూడా కనిపిస్తుంది. అంటే నన్ను చంపడానికి వచ్చినవాడు నా గురించి అంతా నిజమే చెప్పుంటాడు. నా పేరు నిజంగానే మాయ కాదు, నా చిన్నప్పుడు నన్ను సరాయ్యను పిలిచేవారు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం నా పేరు మాయగా మార్చేసిందని అంటుంది. ఒకవేళ చనిపోయిన వాడు చెప్పింది నిజమైతే ఫోటోలో ఉన్న పెద్ద ఇల్లు నాదే అవుతుంది, దాన్ని నమ్ముకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయని మాయ అంటుంది. సో ఇద్దరు కలిసి ఎలాగైనా ఇల్లు ఉన్న ఊరు ఎక్కడుందో కనిపెట్టి ఇంటిని అమ్మేసి డబ్బులు తెచ్చుకుందాం అనుకుంటారు. ఈలోపు వాష్రూమ్కి వెళ్లిన మాయకి తన కాలు మీద అయిన గాయం నుంచి రక్తం కారడం మొదలవుతుంది. మాయా గాయాన్ని పట్టుకుని నొక్కితే అందులో నుంచి ఒక పేపర్ మొక్క బయటపడుతుంది. దానిలో అన్ని పాతకాలపు పదాలు రాసి ఉంటాయి. మాయా అది చదవలేక ఒక ఫోటో తీసి వదిలేస్తుంది. నెక్స్ట్ సీన్లో బాగా చీకటి పడడం వల్ల వీళ్ళ బట్టల షాపు ఉన్న కాంప్లెక్స్ దగ్గర ఒక మనిషి కూడా ఉండడు. మాయా మాత్రమే ఒంటరిగా ఉంటుంది. కానీ తన చుట్టూ చిన్నపిల్లల మాటలు, గుసగుసలు వినపడుతూ ఆ ప్లేస్ మొత్తం భయంకరంగా మారిపోతుంది. అక్కడే మాయకి మూడు చిన్నపిల్లల బొమ్మలు కనిపిస్తాయి. మాయ చూసినప్పుడు నుంచునే ఉన్న బొమ్మలు తను వెనక తిరగానే కదులుతూ పడిపోతాయి. అలా మాయ చాలా భయపడుతూ ఉన్న టైంలో హనీ అక్కడికి వచ్చి మాయని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసింది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇక్కడ నుంచి మూవీలో అసలైన మజా మొత్తం మొదలవుతుంది. మూవీ స్టార్టింగ్ సీన్ లో మాయని చంపడానికి వచ్చిన వాడు మాయ వాళ్ళ ఊరి పేరు మధ్యోసరి అని చెప్పి ఇంటిస్తాడు. సో ఇప్పుడు మాయ ఇంకా హనీ కలిసి ఆ ఊరికి ప్రయాణమవుతారు. ఈ ప్రయాణంలో మాయకి ప్రతి చోట కొన్ని విచిత్రమైన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే ముగ్గురు చిన్నపిల్లలు ఎవరూ లేని రోడ్లో అడ్డంగా నుంచున్నట్టు, వాళ్ళు మాయ వంకే చూస్తున్నట్టు, మాయని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయం పక్కనున్న వారికి చెప్పినా మాకు అవేమీ కనిపించట్లేదంటూ మాయకి షాక్ అయ్యేలా చేస్తారు. మొత్తానికి ఎలాగలా వీళ్ళు ఆ ఊరు ఉన్న జిల్లాకి వెళ్తారు. అక్కడ నుంచి మధ్యోసరికి తీసుకెళ్లమని చాలా మంది ఆటో వాళ్ళని అడుగుతారు. కానీ అందరూ మేము రామని చెప్పేస్తారు. అప్పుడు ఒక గుర్రపు బండి వాడు నేను తీసుకెళ్తారండంటూ వీళ్ళని ఆ ఊరికి తీసుకెళ్తాడు. అంతేకాకుండా మీకు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను ఈ చుట్టుపక్కల మిమ్మల్ని అన్ని ఊర్లకి తిప్పుతానని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ బండి ఊర్లోకి వెళ్తుంది. ఊరి ఎంట్రన్స్ లోనే మాయకి తన ఇల్లు కనిపిస్తుంది. అప్పుడు మాయ చాలా తెలివిగా ఇల్లు ఎవరిది, దీంట్లో అసలు ఎవరుంటున్నారని చెప్పి డ్రైవర్ని అడుగుతుంది. దానికి ఆ డ్రైవర్, నాకేమీ తెలియదు మేడం, ఈ ఇంట్లో ఇంతకు ముందు చాలా గొప్పవారు ఉండేవారంట, కానీ ఇంటికి ఏదో శాపం ఉందని ఊర్లో వాళ్ళంతా కలిసి ఇంటిని వెలివేశారని అంటాడు. మొత్తానికి ఆ డ్రైవర్ వీళ్ళిద్దరిని ఊరి పెద్ద అయిన భీమా ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ ఇంట్లో నుంచి చూడడానికి చాలా భయంకరంగా కనిపించే ఒక ముసలావిడ బయటకు వస్తుంది. ఆ ముసలావిడ ఊరి పెద్ద అయిన భీమాకి తల్లి. అప్పుడే మాయా భామతో, మేము యూనివర్సిటీ స్టూడెంట్స్, మాకు యూనివర్సిటీలో తోలుబొమ్మలాటల గురించి ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు. ఈ చుట్టుపక్కల ఊర్లో కల్లా మీ అబ్బాయి భీమా చాలా మంచి పప్పెట్ మాస్టర్ అని మేము విన్నాం, అందుకే ఆయన దగ్గర పప్పెట్స్ ఆడించడం గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ ఊరొచ్చామని చెబుతారు. దానికి ఆ ముసల్ది వెళ్ళి కొంచెం తేడాగా చూస్తూ, భీమా ఇప్పుడు ఊర్లో లేడు, బయట ఊరికి వెళ్ళాడు, మీరు రేపు ఉదయం రండి అని చెప్పి వెళ్ళిపోమంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఊరు కొత్త కాబట్టి ఎక్కడ ఉండాలో తెలియక ఊరు చివర ఉన్న మాయా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు బాగా పాడుపడిపోయి ఉంటుంది.
డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం ఆ ఇంట్లో ఎవరో ఉండడం లేదు. కానీ ఇంటి బయట మాత్రం ఎవరో లోపలికి వెళ్లి బయటకు వస్తున్నట్టు దారి క్లియర్గా తొక్కబడి ఉంటుంది. సో మాయ ఇంకా అనిలు చాలా ధైర్యంగా లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉండడానికి ఫిక్స్ అవుతారు. లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న దీపం వెలిగించి ఇల్లు మొత్తం వెతకడం మొదలు పెడతారు. అని ముందుగా ఆ ఇంట్లో ఉన్న బోరు పంపు దగ్గరికి వెళ్లి మెల్లగా నీళ్లు తోడుతుంది. అప్పుడే పక్కనే ఉన్న తొట్టిలో మూడు చిన్నపిల్లల తలకాయలు మెల్లగా దాకుని చూసినట్టు చూపిస్తారు. ఇంతలో మాయ పిలవడంతో అని ఆ గది నుంచి హాల్లోకి వెళ్తుంది. అక్కడ మాయకి కొన్ని పాత ఫోటోస్ కనిపిస్తాయి. ప్రతి ఫోటోలో కూడా మాయ అమ్మ నాన్న మాత్రమే ఉంటారు. ఎక్కడ మాయ చిన్నప్పటి ఫోటో కనిపించవు. కానీ ఒక ఫోటోలో మాత్రం మాయకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు తీసిన ఫోటో కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అని మనకి ఇప్పుడు అర్థం కావు. కానీ మూవీ ఎండింగ్ లో మాత్రం ప్రతి డీటెయిల్ ని డైరెక్టర్ చాలా క్లియర్ గా చూపించారు. నెక్స్ట్ సీన్ లో మాయ ఊర్లో ఉండే శ్మశానానికి వెళ్తుంది. ఎందుకంటే ఒకవేళ తన అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ సమాధులు ఆ శ్మశానంలో ఉంటాయి. నిజంగానే మాయ అనుకున్న విధంగానే అక్కడ తన పేరెంట్స్ సమాధులు చూస్తుంది. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని అక్కడే కూర్చుని ప్రేయర్ చేస్తుంది. ఈలోపు చుట్టూ గమనిస్తున్న హనీకి ఆ శ్మశానంలో కొన్ని 100 మంది పిల్లల సమాధులు కనిపిస్తాయి. అది చూసిన వీళ్ళిద్దరికి అసలు ఊర్లో ఏం జరిగిందో అర్థం కాదు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ పిల్లల సమాధుల మీద పుట్టిన డేట్ అండ్ చనిపోయిన డేటు 2 ఒకేలా ఉంటాయి. అంటే ఆ పిల్లలంతా పుట్టినరోజే చనిపోతున్నారు. ఆ రోజు రాత్రి అవడంతో మాయా అని ఇద్దరు ఆ పాడుబడినింట్లోనే పడుకుంటారు. కరెక్ట్ గా అర్ధరాత్రి అవగానే మాయాకి వాళ్ళు పడుకున్న పక్క గదిలోంచి ఒక చిన్నపిల్ల నవ్వుతూ పారిపోతున్నట్టు కనిపిస్తుంది. అది చూసి భయపడిన మాయ పక్కనే ఉన్న దీపం తీసుకుని ఆ పిల్ల గురించి ఇల్లు మొత్తం వెతుకుతుంది. కానీ ఇంట్లో ఎవరూ ఉండరు. ఈ లోపు కిటికీలోంచి బయటకు చూసిన మాయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు మాయ ఏం చూసిందంటే ఆ ఇంటి గేటు బయట నుంచి 3 చిన్నపిల్లలు కిటికీ వైపే చూస్తూ ఉంటారు. మాయ భయపడుతూనే వాళ్ళ కోసం బయటకు వెళ్తుంది. కానీ అప్పటికే వాళ్ళు మాయమైపోతారు. ఇంకొక పక్క అదే టైంలో ఊర్లో ఒక అమ్మాయి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఇంటికి ఊరు పెద్ద అయిన భీమ వస్తాడు. అతను పిల్లాడు పుట్టే వరకు వెయిట్ చేసి పిల్లాడు పుట్టగానే వాడిని నీటిలో ముంచి చంపేస్తాడు. ఆ పిల్లాడు తల్లి గాని తండ్రి గాని భీమా అలా చేసినందుకు ఒక మాట కూడా మాట్లాడరు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చనిపోయిన పిల్లాడిని శ్మశానంలో పోచడానికి తీసుకెళ్తారు. అది చూసిన మాయ హనీని తీసుకుని శ్మశానానికి వెళ్తుంది. అక్కడే ఊరు ప్రజలంతా వీళ్ళిద్దరినీ చూస్తారు. అప్పుడు భీమా వీళ్ళ దగ్గరకు వచ్చి, మీరేనా నన్ను చూడడానికి వచ్చింది? మీరు ఎలా ఊర్లో తిరగడం మంచిది కాదు, మా ఇంటికి రండి కలిసి మాట్లాడుకుందామని అంటాడు. దానికి వీళ్ళిద్దరూ సరేనని ఇంటికి స్టార్ట్ అవుతారు. ఈలోపు హనీ నాకు ఆకలి వేస్తుంది, నేను ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తాను, నువ్వు మార్కెట్కి వెళ్ళి మన ఇద్దరికి తినడానికి మంచి ఫుడ్ తీసుకురాని అంటుంది. మాయ ఫుడ్కి వెళ్ళగానే ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న హనీ దగ్గరికి ఊర్లో ఉండే ఇద్దరు మగవాళ్ళు వస్తారు. వాళ్ళు హనీని బయటికి పిలిచి, మీరు ఇంట్లో ఉండకూడదు, ఈ ఇంటిని మా ఊరు వాళ్ళంతా వెలివేశారు, సో మీరిద్దరు ఊర్లో ఎవరొకరి ఇంట్లో స్టే చేయమని చెబుతారు. అప్పుడు హనీ మాట్లాడుతూ, మరి ఇల్లు ఇలా పాడవడమేనా అని వాళ్ళతో అంటుంది. దానికి వాళ్ళు మాట్లాడుతూ, ఈ ఇంటికి ఒక వారసురాలు ఉంది, ఆ అమ్మాయి కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం, తను వస్తే యాస్తాంత తనదేన అంటారు. దానికి హనీ వెంటనే, నేనే ఇంటి వారసురాలిని, నా పేరు సరయ్యూని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళు హనీని పట్టుకొని ఊరు చివర ఉన్న సీక్రెట్ ప్లేస్ లో కట్టేస్తారు. అప్పుడు ఊరు పెద్ద అయిన భీమా ఇంకా తన తల్లి అక్కడికి వస్తారు. చూస్తూ ఉండగా నా ముసల్ది, ఇన్ని రోజులు ఊరంతా నీకోసమే వెయిట్ చేస్తున్నారంటూ కసుకున్న హనీ పీకకోసి చంపేస్తుంది. అక్కడితో అక్కుండా హనీ ఒంటి మీద చర్మం మొత్తం కోసేసి దానిని ఎండబెట్టి వాటితో తోలుబొమ్మలు చేయడానికి కూడా రెడీ చేస్తుంది. మరోపక్క ఫుడ్ కోసం వెళ్లిన మాయకి ఊర్లో ఒక మంచి అమ్మాయి పరిచయం అవుతుంది. తను ఈ ఊరు అబ్బాయిని పెళ్లి చేసుకుని కోడలుగా ఈ ఊరుకు వచ్చింది. ఇక్కడ వాళ్ళలో ఈ అమ్మాయి చాలా మంచిది. మాయ తనతో మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో చూసేసరికి హనీ కనిపించదు. ఇంకంతే మాయ గుండెల్లో భయం స్టార్ట్ అవుతుంది. ఊరు మొత్తం హనీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. తనకి కనిపించిన ప్రతి ఒక్కరిని, నా ఫ్రెండ్ కనిపించడం లేదు, మీరేమైనా చూసారా చెప్పండి అంటూ బ్రతిమలాడుతుంది. కానీ అందరూ మాకు తెలియదని చెప్పేస్తారు. నెక్స్ట్ చూడబోయే సీన్తో మీకు సినిమా మీద ఒక క్లారిటీ వస్తుంది. అదేంటంటే ఇంట్లో ఏడుస్తూ ఉన్న మాయాకి మళ్ళీ ఒక చిన్నపిల్ల కనిపిస్తుంది. ఆ పిల్లని ఫాలో అవుతూ వెళ్ళిన మాయాకి ఆ ఊర్లో జరుగుతున్న ఒక ముఖ్యమైన సంఘటన తెలుస్తుంది. అదేంటంటే అప్పుడే ఆ ఊర్లో ఒక కడుపుతో ఉన్న అమ్మాయికి పిల్లాడు పుడతాడు. భీమా పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడా అని చెప్పి ఎత్తుకుని చూస్తాడు. ఆ పిల్లాడు ఒంటి మీద చర్మం లేకుండా చూడడానికి వికారంగా ఉంటాడు. సో భీమా ఎప్పటిలాగా ఆ పిల్లాడిని నీటిలో ముంచి చంపేస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఊర్లో పుట్టే ప్రతి పిల్లాడికి పుట్టకముందు ఒక శాపం అంటుకుంటుంది. ఈ ఊర్లో ఏ అమ్మాయికి కడుపు వచ్చినా వాళ్ళకి పుట్టే పిల్లలు చర్మం లేకుండా పుడుతున్నారు. అలాంటి జన్మ చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే భీమాకి ఇష్టం లేకపోయినా ఆ పిల్లల్ని నీటిలో ముంచి చంపేస్తున్నారు. మనం ఇప్పటివరకు శ్మశానంలో చూసిన సమాధులన్నీ కూడా అలా చనిపోయిన చిన్నపిల్లల సమాధులే. ఈ శాపం పోవాలంటే డోనో వంగకు పుట్టిన పాపని ఊరు వాళ్ళంతా కలిసి బలివ్వాలి. ఊరి వాళ్ళ లెక్క ప్రకారం అని డోనో వంగ కూతురు అనుకుని చంపేశారు. సో ఇప్పుడు శాపం పోయింది, పిల్లలు నార్మల్ గా పుడతారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా పిల్లలు శాపంతోనే పుట్టారు. అంటే ఈ ఊరు వాళ్ళు బలిచ్చిన అమ్మాయి అసలైన వారసురాలు కాదు, మిగిలి ఉన్న మాయా మాత్రమే అసలైన వారసురాలని చెప్పి అందరూ తెలుసుకుంటారు. ఇదంతా ఇంటి బయట ఉన్న మాయా కన్నంలోంచి చూసేస్తుంది.
ఈలోపు ఆ ఇంట్లో వాళ్ళు కూడా మాయని వెతకడానికి బయటకు వస్తారు. కరెక్ట్గా మాయ దొరికేద్దనే టైంకి ఊర్లో తనకు పరిచయమైన అమ్మాయి వచ్చి మాయని కాపాడి ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే దాస్తుంది. అప్పుడు మాయ, అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు, నువ్వు మాత్రం నన్ను ఎందుకు కాపాడుతున్నావని అడుగుతుంది. దానికి అమ్మాయి మాట్లాడుతూ, ఈ మంత్రాలనేవి నేను నమ్మను, ఒక అమాయకమైన అమ్మాయిని చంపితే మా ఊరికి ఉన్న ప్రాబ్లం తీరిపోద్దని చెప్పి నేనేం అనుకోవట్లేదు, అసలు ఈ ఊర్లో ఏం జరిగిందో నీకు చెప్తా వినంటూ తనకి తెలిసిన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఊరిలో డోనోవంగ అని ఒక గొప్ప పప్పెట్ మాస్టర్ ఉండేవాడు. ఊరంతా అతనికి చాలా గౌరవిస్తూ అతని మాటే వినేవారు. అదే టైంలో మా ఊరు పక్కన చంద్ర అని ఒక అందమైన అమ్మాయి ఉండేది. చుట్టుపక్కల మగవాళ్ళంతా తనని భారీగా చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసేవారు, కానీ తనని భారీగా చేసుకునే అదృష్టం డోనోవంగకు దక్కింది. అలా వాళ్ళిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. అప్పుడు వీళ్ళకి ఒక పాప పుట్టింది. అదేంటో గాని పాప పుట్టిన చాలా సంవత్సరాల వరకు ఆ పాపని ఎవరికి కనిపించకుండా డోనోవంగ ఇంట్లోనే దాచిపెట్టాడు. సడన్ గా అప్పుడే ఊర్లో చిన్నపిల్లలు మాయమవడం మొదలయ్యింది. ఊర్లో అంతా ఏంటి ఎలా జరుగుతుందని చెప్పి కంగారులో ఉన్న కాలంలో డోనోవంగ తన కూతుర్ని మొదటిసారి బయటికి తీసుకొచ్చి ఊరి ప్రజలందరికీ చూపించాడు. అప్పటి నుంచి డోనోవంగ ప్రవర్తనలో చాలా మార్పులు మొదలయ్యాయి. సడన్ గా ఒక రోజు అతను తోలుబొమ్మలు ఆడేస్తూ తన పక్కనే ఉన్న కత్తితో చుట్టూ ఉన్న జనాన్ని నరికేశాడు. తర్వాత అతను తన భార్యతో సహా ఇంట్లోనే చనిపోయాడు. అప్పటి నుంచి తన కూతురు కూడా కనిపించకుండా మాయమైపోయిందని చెబుతుంది. ఊరు గురించి మాత్రమే కాకుండా ఆ అమ్మాయి తన గురించి కూడా మాయకి చెబుతుంది. ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను, మా ఆయన ఈ సమస్యకి పరిష్కారం వెతకడానికి సిటీకి వెళ్లాడు, మా ఆయన అది కనిపెట్టి వస్తే నా పిల్లాడు చాలా చక్కగా కనిపిస్తాడంటూ తన భర్త ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటో చూడగానే మాయ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్నవాడే మూవీ స్టార్టింగ్ లో సిటీలో ఉన్న మాయ మీద అటాక్ చేశాడు, అప్పుడు అతన్ని పోలీసులు చంపేశారు. ఇప్పుడు ఈ విషయం చెబితే ఈ అమ్మాయి తనని ఊరు వాళ్ళకి పట్టిస్తుందేమో అని చెప్పేసి మాయ అసలు నిజం చెప్పకుండా దాచేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆ అమ్మాయి మాయని తప్పించడానికి తనని ఊరు చివరికి తీసుకెళ్తుంది. అక్కడే మాయ వెళ్ళిపోతూ అమ్మాయికి సారీ చెప్పి మీ హస్బెండ్ నన్ను చంపడానికి వచ్చి పోలీసుల చేతిలో చనిపోయాడని మొత్తం నిజం చెప్పేస్తుంది. పాపం ఆ టైంలో కూడా అమ్మాయి బాధపడుతూ, దీనిలో నీ తప్పేమీ లేదు కదా, ఇంకేం చేస్తావు, నా రాతలో రాసి ఉందని ఏడుస్తూ మాయని పారిపో అంటుంది. అలా పారిపోతున్న మాయాకి మూవీ మొదటి నుంచి కనిపిస్తున్న ముగ్గురు పిల్లల ఆత్మలు మళ్లీ కనిపిస్తాయి. ఈసారి ఆ ముగ్గురు పిల్లలు ఒక ఆత్మ మాయా లోపలికి దూరి అసలు నిజం తెలుసుకుంటూ గతం మొత్తం చూపిస్తుంది. నిజానికి డోనోవంగ తండ్రి బ్రతికున్నప్పుడు అతను తన ఇంటి పని చేస్తున్న ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రస్తుతం ఊరు పెద్ద అయిన భీమా యొక్క తల్లి. అంటే భీమా ఇంకా డోనోవంగులు ఇద్దరు అన్నతమ్ములు అవుతారు. కానీ భార్యకి పుట్టడం వల్ల డోనోవంగు అసలైన వారసుడు అయ్యాడు. ఉంచుకున్న అమ్మాయికి పుట్టడం వల్ల భీమాకి గుర్తింపు లేకుండా పోయింది. అది ఓర్చుకోలేని పని మనిషి, ఎలాగైనా భీమాని ఆ ఊరికి పెద్ద చేయాలనుకుంటుంది. అలాంటి టైంలో ఒకరోజు భీమా డోనోవంగో భార్య అయిన చంద్రగర్లోకి వెళ్లడం భీమా తల్లి చూస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే భీమా ఇంకా చంద్ర ఎప్పటి నుంచో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ డోనోవంగోకి ఈ విషయం తెలియక చంద్ర మీద మనసుపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. చంద్ర డోనోవంగోని పెళ్లి చేసుకున్నా గానీ ఇంకా భీమానే ప్రేమిస్తూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ కలవడం వల్ల చంద్రకి కడుపొస్తుంది. అలా వీళ్ళిద్దరికి పుట్టిన అమ్మాయి మాయ. మాయ పుట్టినప్పుడే ఒంటి మీద చర్మం లేకుండా పుడుతుంది, అందుకే ఆ పాపని చాలా కాలం డోనోవంగో బయటికి తీసుకురాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న భీమా తల్లి శుద్ర పూజలు నేర్చుకొని ఘోరమైన మంత్రగతిగా మారిపోతుంది. ముందుగా తన కొడుకైన భీమా మీద పూజలు చేసి భీమా తన గతం మొత్తం మర్చిపోయేలా చేస్తుంది. ఇంకా కడుపులో ఉన్న మాయ మీద కూడా పూజలు చేసి తను చర్మం లేకుండా పుట్టేలా చేస్తుంది. ఆ మాయల వల్లే భీమా తన తల్లి చెప్పిన మాటలని వేదంలో పాటించడం మొదలుపెట్టాడు. మరో పక్క డోనోవంగ తన కూతురుకున్న జబ్బుని నయం చేయడం కోసం ఊర్లో ఉన్న ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ మీద శుద్ర పూజలు చేసి చంపేస్తాడు. ఆ పిల్లల తోలుతో కొన్ని తోలుబొమ్మలు చేసి బీరువాలో దాస్తాడు. అలా చేయగానే మాయ ఒంటి మీద చర్మం వచ్చి పాప నార్మల్ గా అయిపోతుంది. అప్పుడు డోనోవంగో ఆ పాపని బయట ప్రపంచానికి చూపించాడు. ఈ డీటెయిల్స్ అనే అతను ఒక చిన్న పేపర్ మీద రాసి తన కూతురు తోటకి చిన్న గాయం పెట్టి అందులో ఈ సీక్రెట్ ని దాచిపెట్టి కొట్టేశాడు. మూవీ స్టార్టింగ్ లో మాయ తన ఖాళీ గాయంలో చూసిన పేపర్ మీద ఉన్న సీక్రెట్ కూడా ఇదే, కానీ అది చాలా ఓల్డ్ లాంగ్వేజ్ అవడం వల్ల మాయకి తెలియలేదు. నెక్స్ట్ సీన్ లో ఈ ఫ్యామిలీ మీద పగతో ఉన్న పని మనిషి తన మాయలతో భీమాని ఉసుగొలిపి డోనోవంగోని తన భార్య చంద్రాన్ని చంపించేస్తుంది. ఆ తర్వాత ఊరందరికీ ఈ ఫ్యామిలీ గురించి తప్పుగా చెప్పి ఇల్లు శాపానికి గురైందని ఇల్లు మొత్తం ఊహించేస్తుంది. మొత్తానికి తన కొడుకు భీమాని ఊరు పెద్దని చేస్తుంది. ఆ రోజే ఇంట్లో పనిచేసే ఇంకో అమ్మాయి మాయాని కాపాడి ఊరు నుంచి దూరంగా తీసుకెళ్లిపోయి సిటీలో పెంచుతుంది. ఇక్కడ అన్యాయంగా చనిపోయిన ముగ్గురు చిన్నపిల్లలు దెయ్యాలుగా మారిపోతారు. వారి చర్మం ఇంకా భూమిలో కలిసిపోలేదు, ఆ ఇంట్లోనే తోలుబొమ్మలుగా చేసి ఉంది. ఆ చర్మం మట్టిలో పూడ్చిపెడితే ఈ ఊరికి ఉన్న శాపం పోయి ఊర్లో పుట్టే పిల్లలు సరిగ్గా పుడతారు, ఆ ఆత్మలు కూడా శాంతిస్తాయని ఆ పిల్లాత్మలు మాయాతో చెబుతాయి. ఇంకా వెంటనే మాయ తన పాటింటికి వెళ్లి అండర్ గ్రౌండ్ లో ఉన్న గదిలో ఆ పిల్లల చర్మాలను గుర్తించి మట్టిలో కప్పెట్టేస్తుంది. దాంతో ఆ పిల్లలు మాయమైపోతాయి, ఊరికి ఉన్న శాపం కూడా పోయింది. కానీ ఈ విషయం ఊరి ప్రజలకి తెలియదు కాబట్టి వాళ్ళు మాయని వెతుక్కుంటూ వచ్చి తను తీసుకెళ్లి కట్టేస్తారు. మాయని చూసిన భీమా కత్తి తీసి తనను చంపాలనుకుంటాడు. అప్పుడు మాయా మాట్లాడుతూ ఊరికి ఉన్న శాపం పోయింది, నన్నేమీ చేయకుండాంటూ బ్రతిమలాడుతుంది. కానీ పక్కన ఉన్న ముస్లం మాత్రం లేట్ చేయకుండా దీన్ని చంపేయండి అని అరుస్తుంది. అప్పుడు మాయా భీమాతో, నానా నీ నీ కూతుర్ని, నీకు నువ్వు ప్రేమించిన చంద్రాకి పుట్టిన పాపని, కానీ ఈ విషయం నీకు తెలియకుండా మీ అమ్మ నీకు గతమంతా మర్చిపోయేలా చేసిందంటుంది. దాంతో భీమా ఒక్కసారిగా షాక్ అవ్వి తన మదర్తో మాయ చెప్పిందంతా నిజమేనా అని అడుగుతాడు. కానీ ముసల్దేమీ మాట్లాడకుండా
ముందు దాన్ని చంపి ఊరు శాపం పోగొట్టనే మాటని దాన్నే పదే పదే చెబుతుంది. దాంతో భీమ మాయని చంపాలని చెప్పి కత్తి గొంతు దగ్గర పెడతాడు. కరెక్ట్ గా అదే టైంకు ఒక అమ్మాయికి పురిటినప్పులు వచ్చి పిల్లాడు పుడతాడు. పుట్టిన పిల్లాడు చాలా ఆరోగ్యంగా చక్కగా ఉంటాడు. అంటే ఈ ఊరికి ఉన్న శాపం పోయింది. దాంతో ఇప్పటి వరకు మాయ చెప్పిన మాటలు నిజమే అని చెప్పి భీమకు తెలుస్తుంది. సో భీమ ఇంతకాలం జరిగిన మారణకాండానికి తన తల్లే కారణమని తెలుసుకొని భీమ తన తల్లి ముందే గొంతు కోసుకొని చనిపోతాడు. కొడుకు కళ్ళ ముందే చనిపోవడం చూడలేక ఆ ముసలిది కూడా గొంతు కోసుకొని చనిపోతుంది. ఇంకా మాయ కూడా ఊరి నుంచి దూరంగా పారిపోతుంది. ఇక్కడ తనంతా బాగానే ఉంది. ఊరంతా చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలు కూడా చాలా మంచిగా పుడతారు అనే టైంకి సడన్ గా ఒక ఇంట్లో కడుపుతో ఉన్న అమ్మాయికి ఆ ముసలిది ఆత్మగా కనిపిస్తుంది. కనిపించడమే కాకుండా ఆ కడుపుతో ఉన్న అమ్మాయి లోపల నుంచి పిల్లాడిని లాక్కొని ఆ ముసలిదయం తినేస్తుంది. ఈ సీన్ తో డైరెక్టర్ అందరినీ షాక్ చేస్తూ మూవీని ఎండ్ చేస్తాడు. అంటే చనిపోయిన ముసలిది ఆత్మలా మారి ఆ ఊరిని వదలకుండా పీడిస్తుంది. ఫ్రెండ్స్ చూశారుగా ఈ మూవీ థ్రిల్లింగ్ గా చాలా సస్పెన్స్ తో ఎండ్ అయ్యింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.